హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ ప్రెచ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి విషయంలోకి వెళ్తే ఈరోజు ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా ఉంటుంది అసలు ట్రైనింగ్ ఎన్నెల్లు ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందామండి అయితే చాలా మంది మనకు యూట్యూబ్ వ్యూవర్సు కామెంట్స్ పెట్టడం జరిగింది సార్ ఫైర్ కానిస్టేబుల్ గురించి ఒక వీడియో చేయండి సార్ అని కామెంట్స్ పెట్టడం ద్వారా వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూడండి ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది మొత్తం ఇది ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాలుగు నెలలు ఉంటుందండి ట్రైనింగ్ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటుంది అయితే ట్రైనింగ్లో కూడా వీరికి పూర్తి జీతం రావడం జరుగుతుందండి వీరికి బేసిక్ పదహారు వేల నాలుగు వందల రూపాయలు ఉండడం జరుగుతుంది ఆ బేసిక్తో పాటు డిఏ రావడం జరుగుతుంది మొత్తం మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు వీళ్ళకి ట్రైనింగ్ నుంచి ట్రైనింగ్ వెళ్ళిన రోజు నుంచే వీళ్ళకి జీతం అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్సిపిఎల్ టీఎస్ఎస్పి లాంటి ఉద్యోగానికి అయితే మనకు స్టాపాండరీ రావడం జరుగుతుందండి కేవలం తొమ్మిది వేల రూపాయలు స్టాపాండరీ మాత్రమే రావడం జరుగుతుంది దాంట్లో మెస్ ఫీజు ఒక ఐదు వేలు మినహాయించి మిగతా నాలుగు వేలు మన చేతికి రావడం జరుగుతుంది కానీ ఈ ఫైర్ కానిస్టేబుల్ అలా కాదండి మనం ఏ రోజైతే ట్రైనింగ్ వెళ్ళామో అప్పటి నుంచే మనకు జీతం ఫుల్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా సర్వీస్ కూడా ఆ రోజు నుంచే మనకు కౌంట్ కావడం జరుగుతుందండి మనం ఏ రోజైతే ట్రైనింగ్కి వెళ్తామో ఫైర్ కానిస్టేబుల్గా ఆ రోజు నుంచే మనకు సర్వీస్ అనేది కౌంట్ కావడం జరుగుతుంది అదేవిధంగా సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ ఉద్యోగానికి ఎలా కాదండి మనం తొమ్మిది నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు పిఓపి ఎప్పుడైపోద్దో ప్యూర్ అయిన తర్వాత మనం ఎక్కడైతే మన మదర్ యూనిట్స్ అక్కడ రిపోర్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకు సర్వీస్ అనేది కౌంట్ కావడం జరుగుతుంది కానీ ఫైర్ వాళ్ళకి అలా కాదండి ఏ రోజు మీరు ట్రైనింగ్ వెళ్తారో ఆ రోజు నుంచే మీకు సర్వీస్ అనేది కౌంట్ కావడం జరుగుతుందండి అయితే వీరి యొక్క డ్యూటీ చూసినట్టయితే వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఈ రోజు నైన్కు డ్యూటీకి ఎక్కారంటే రేపు నైన్కి ఇలా డ్యూటీ అయిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారి మళ్ళా తొమ్మిది గంటలకు మళ్ళీ డ్యూటీ అనేది ఉండడం జరుగుతుంది అయితే ప్రమోషన్స్ కూడా వీళ్ళు చూసినట్టయితే అతి త్వరలో ఉంటాయండి తొందర తొందరగా ప్రమోషన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో ప్రమోషన్ అనే రావడం జరుగుతుంది అదేవిధంగా సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ లాంటి ఉద్యోగంలో మాత్రము ప్రమోషన్స్ అనేవి ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ ఫైర్ కానిస్టేబుల్లో మాత్రం ఆ విధంగా కాదండి వీరకు ఐదు లేదా ఆరు సంవత్సరాల్లో లీడింగ్ ఫైర్ మెయిన్ అంటారండి వీరికి హెడ్ కానిస్టేబుల్ అనబడదండి ఇక్కడ లీడింగ్ ఫైర్ మెన్ అంటారండి ఎల్ ఎఫ్ అంటారండి ఎల్ఎఫ్ అంటే లీడింగ్ ఫైర్మన్ అంటారండి మన దాంట్లో అయితే హెడ్ హెచ్సి అంటారండి హెడ్ కానిస్టేబుల్ అంటారు కానీ వీళ్ళ దాంట్లో లీడింగ్ ఫైర్మన్ అంటారు తర్వాత వీరికి ప్రమోషన్ నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుందంటే ఎస్ఎఫ్ఓ ఉంటుందండి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండి లీడింగ్ ఆఫీసర్ అంటే హెడ్ కానిస్టేబుల్ రావచ్చు ప్రమోషన్ లేదా ఏఎస్ ఏఎస్ఐ మన దాంట్లో అయితే ఏఎస్ఐ అంటారు వీళ్ళ దాంట్లో కూడా ఏఎస్ఐ ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు ఆ విధంగా ఉండడం జరుగుతుంది అయితే వీరికి సిలిండర్స్ చూసిన అయితే మాత్రము సంవత్సరానికి ఒకసారి మాత్రమే సిలిండర్స్ రావడం జరుగుతుంది సిలిండర్స్ అంటే ఏంటంటే మనం దసరా ఉగాది దీపావళి సండేస్ అన్నీ మనం డ్యూటీస్ చేస్తామండి వేరే డిపార్ట్మెంట్ వారి అయితే ఇలాంటి ఉద్యోగాలు చేయరండి అప్పుడు వాళ్లకు హాలిడేస్ అనేవి ఉండడం జరుగుతుంది కానీ మనం ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటాం కాబట్టి మనకు సిలిండర్స్ అనేవి అదనంగా ఇవ్వడం జరుగుతుంది అయితే సివిల్ ఏఆర్ ఎస్ఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి లాంటి ఉద్యోగానికి అయితే సంవత్సరానికి రెండుసార్లు సిలిండర్స్ రావడం జరుగుతుంది కానీ జైల్ వాడర్ ఫైర్ లాంటి ఉద్యోగానికి మాత్రము సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది నవంబర్ నెలలో సిలిండర్స్ రావడం జరుగుతుంది సిలిండర్స్ అంటే ఏంటంటే మన యొక్క గ్రాస్ అండి మన యొక్క జీతం ఎంత ఉంటుందో దాంట్లో సగం అండి మనకు రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీకు గ్రాస్ రావడం జరుగుతుంది అనుకోండి దాంట్లో సగం మనకు పద్నాలుగు వేల రూపాయలు సిలిండర్స్ అనేవి మనకు సివిల్ ఏఆర్ఎస్పిఎఫ్ ఎస్ఆర్సిపికి అయితే జూలైలో ఒకసారి డిసెంబర్లో ఒకసారి రావడం జరుగుతుంది కానీ ఈ ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎవరైతే ఎప్పుకైతారో వారికి మాత్రం నవంబర్లో పద్నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది వాళ్ళ యొక్క గ్రాస్ ఇరవై ఎనిమిది వేలు అన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది వీళ్ళ యొక్క అవుట్డోర్ కూడా వీళ్ళకి ట్రైనింగ్లో చాలా తక్కువ ఉంటుంది అవుట్డోర్ ఇండోర్ చాలా తక్కువ ఉంటుందండి అయితే మన సివిల్ ఏఆర్ వాళ్ళకైతే మనకు ఐ ఐఎఫ్సి సారీ అండి ఐపీసీ సిఆర్పిసి ఐఏఎస్ఎల్ఎల్ అంటే ఇండియన్ ప్రిమ్యూనల్ కోడ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయితే ఈ విధంగా ఐఏ ఇండియన్ ఎవిడెన్సీ యాక్ట్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఇలాంటి క్లాస్ ఉంటాయి కానీ ఫైర్ కానిస్టేబుల్ మాత్రం అలాంటివి ఏమి ఉండవండి వీరికి అవుట్డోర్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి వెపన్ తోటి డ్రిల్ ఉండదండి వెపన్ తోటి వీళ్ళకి పని లేదండి కేవలం వీళ్ళు ఫైర్ ఏ విధంగా ఆర్పాలి ఫైర్ కాకుండా ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వాటి మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కానీ వెపన్ తోటి వీళ్ళకి పని ఉండదండి వెపన్ డ్రిల్ అనేది ఉండదండి కేవలం వీళ్ళకి పెరేడ్ స్కా డ్రిల్ పీఈటి మాత్రమే ఉండడం జరుగుతుందండి వీరికి ట్రైనింగ్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఫైర్ అకాడమీ ఒట్టి నాగులపల్లి హైదరాబాద్లోని ఫైర్ అకాడమీ ఒట్టి నాగులపల్లిలో ఉండడం జరుగుతుంది అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికైతే మనకు భద్రత ఆరోగ్య భద్రత అనేది ఉంటుంది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం రక్షణ అనేది ఉంటుందండి కేవలం రక్షణ అనేది మాత్రమే ఉంటుంది యాజ్ పర్ మన సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్సిపి వారికి శాలరీ ఎలా ఉంటుందో వీరికి కూడా అలానే ఉంటుందండి పదహారు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ అనేది మన బేసిక్ అనేది ఉంటుంది క్రాస్ కూడా మనకు సేమ్ ఏ విధంగా ఉంటుందో మిగతా డిపార్ట్మెంట్ వారికి అదే విధంగా వీరికి కూడా రావడం జరుగుతుంది సీఎల్ మనకు సివిల్ ఏఆర్ఎస్పిఎఫ్ ఎస్ఆర్ సిపి వారికి ఎలా ఉంటాయో వీరికి కూడా అలానే ఉండడం జరుగుతుంది కాకపోతే చదువుకోవడానికి బాగుంటుందండి వెసులుబాటు ఉంటుంది ఉన్నత చదువులు చదవాలి ఫ్యామిలీ కన్వర్టెడ్గా ఉండాలంటే ఈ ఉద్యోగం చాలా బాగుంటుందండి చదువుకోవడానికి చాలా వెసులుబాటు ఉంటుందండి ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇది ఫైర్ కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారం తర్వాత వీడియోస్ ఏమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి